నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. జవాన్ల సంకల్ప బలం హిమాలయాల కన్నా ఉన్నతమైందన్న ప్రధాని సైనికుల శౌర్య పరాక్రమాల గురించి ఇంటింటా మాట్లాడుకుంటున్నారంటూ కితాబు. మోదీ లద్దాఖ్ పర్యటనపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ శాంతి కోసం చర్చలు జరుగుతున్న సమయంలో రెచ్చగొట్టే చర్యలు తగవని ప్రకటన. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం రాష్ట్రాల్లో క్లినికల్ ట్రయల్స్ కేంద్రాలను ఖరారు చేసిన ఐసీఎంఆర్, విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రుల ఎంపిక. జూలై తర్వాత విద్యా సంవత్సరంపై నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఆన్లైన్ తరగతులకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని హైకోర్టుకు స్పష్టీకరణ. దేశవ్యాప్తంగా మహిళ అక్షరాస్యతలో పురోగతి. మొదటి స్థానంలో కేరళ, రెండు మూడు స్థానాల్లో హిమాచల్, తమిళనాడు. లే లద్దాఖ్లలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. గల్వాన్ లోయలో అమరులైన సైనికులకు మరోసారి నివాళులర్పిస్తున్నట్లు చెప్పిన ప్రధానమంత్రి, సరిహద్దుల్లో జవాన్లు రక్షణ కవచాల్లో ఉండటం వల్లే దేశం నిశ్చింతంగా ఉంటుందన్నారు. భారత సైనికుల శౌర్య పరాక్రమాల గురించి దేశంలోని ప్రతి ఇంట్లోనూ మాట్లాడుకుంటున్నారని, దేశ ప్రజలందరి ఆశీస్సులు సైనికులతో ఉన్నాయని చెప్పారు. భరత భూమి వీరభూమి అని, వీరులను కన్న భూమి అంటూ పేర్కొన్న ప్రధాని, భారతీయ సంకల్పం హిమాలయాల కన్నా ఉన్నతమైందన్నారు. భారత శక్తి సామర్థ్యాలు అజేయమని కొనియాడిన ప్రధాని, జల వాయు పదాతి అంతరిక్షం విభాగాల్లో భారతీయుల శక్తి సమున్నతమైందని కొనియాడారు. అనేక సంక్లిష్ట సంక్షోభ సమయాల్లో ప్రపంచం వెంట భారత్ నడిచిందని, ప్రపంచ యుద్దాల్లోనైనా ప్రపంచంలో శాంతిని నెలకొల్పడంలోనైనా అంతర్జాతీయ సమాజం భారతీయుల ధైర్య సాహసాలను చవిచూసిందన్నారు. आस पास के पर्वतों जितनी अटल है, आज आपके बीच आकर मैं इसे महसूस कर रहा हूं, साक्षात अपनी आंखों से इसे देख रहा हूं. साथियों, जब देश की रक्षा आपके हाथों में है, आपके मजबूत इरादों में है, तो एक अटूट विश्वास है. सिर्फ मुझे नहीं, पूरे देश को अटूट विश्वास है और देश निश्चिंत भी है. आप जब सरहद पर डटे हैं तो यही बात प्रत्येक देशवासी को देश के लिए दिन रात काम करने के लिए प्रेरित करती है. आत्मनिर्भर भारत का संकल्प आप लोगों के कारण, आपके त्याग बलिदान पुरुषार्थ के कारण और मजबूत होता है. और अभी जो आपने और आपके साथियों ने वीरता दिखाई है, उसने पूरी दुनिया में ये संदेश दिया है कि भारत की ताकत क्या है. और मैं मेरे सामने महिला फौजियों को भी देख रहा हूं. युद्ध के मैदान में, सीमा पर ये दृश्य अपने आप को प्रेरणा देता है. साथियों, राष्ट्र कवि रामधारी सिंह दिनकर जी ने लिखा था, जिनके सिंहनाद से सहमी, जिनके सिंहनाद से सहमी, धरती रही अभी, धरती रही अभी तक डोल. कलम
आज उनकी जय बोल, कलम आज उनकी जय बोल। तो मैं आज अपनी वाणी से आपकी जय बोलता हूं, आपका अभिनंदन करता हूं। मैं गलवान घाटी में शहीद हुए अपने वीर जवानों को भी पुनः श्रद्धांजलि अर्पित करता हूं। इनमें पूरब से, पश्चिम से, उत्तर से, दक्षिण से, देश के हर कोने के वीर अपना शौर्य दिखाते थे। उनके पराक्रम, उनके सिंहनाद से धरती अब भी उनका जयकारा कर रही है। ఇది అభివృద్ది పదాన సాగాల్సిన సమయమన్న మోదీ ఇంతకాలం విస్తరణ కాంక్షతో సాగిన శక్తులు తోకమొడటమో లేక ఓటమో చవిచూసాయంటూ పరోక్షంగా చైనాకు చురకలంటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్లో పర్యటించడంపై చైనా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ ప్రధాని పర్యటన గురించి మాట్లాడుతూ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇప్పటికే ఇరు దేశాలు సైనిక దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నాయని, ఇలాంటి సమయంలో పరిస్థితి తీవ్రతను పెంచే ఎలాంటి చర్యల్లోనూ ఎవరూ పాల్గొనవద్దన్నారు. ప్రధాని మోదీ లద్దాఖ్ పర్యటనను ప్రతిపక్ష కాంగ్రెస్తో సహా కేంద్ర మంత్రులంతా స్వాగతించారు. కేంద్ర హోంశాఖ మంత్రి ట్వీట్ చేస్తూ అత్యంత ధైర్యవంతులైన ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ సిబ్బందితో ప్రధాని మోదీ ఉన్నారు. ఈ పర్యటన ఖచ్చితంగా జవాన్ల ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందంటూ షార్ట్ ట్వీట్ చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ ఇంతటి క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ లద్దాఖ్లో పర్యటించడంతో జవాన్ల ఆత్మస్థైర్యం దేశ ప్రజల్లో ధైర్యాన్ని రెట్టింపు చేస్తుందన్నారు. భారత జవాన్ల నీడలో దేశ సరిహద్దులు ఎప్పుడూ సురక్షితమే అంటూ రాజ్నాథ్ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా లద్దాఖ్లో ప్రధాని మోదీ పర్యటనపై స్పందించింది. లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ మోదీ పర్యటన ఖచ్చితంగా జవాన్లకు మంచి ప్రేరణను కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. దేశ భూభాగంలో చైనా చొరబాటుదారులు ఎక్కడ ఉన్నా వారిని వెంటనే తరిమికొట్టాలని అధీర్ డిమాండ్ చేశారు. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన చైనా దాడిలో గాయపడిన సైనికులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. లద్దాఖ్ పర్యటనలో ఉన్న ప్రధాని లేహ్కు సమీపంలో గల నిమూలోని ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న సైనికులతో మాట్లాడారు. ఇటువంటి వీరులను కన్న తల్లిదండ్రులను నమస్కరించాలన్నారు. వాళ్ల త్యాగాలకు ఏమిచ్చి రుణము తీర్చుకోగలమని ప్రధాని పేర్కొన్నారు. లద్దాఖ్ పర్యటనలో భాగంగా సైనికులనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఆ తర్వాత గల్వాన్ ఘటనలో గాయపడిన సైనికులను ఆర్మీ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆ తర్వాత గల్వాన్ ఘటనలో అమరులైన జవాన్లకు ప్రధాని నివాళులర్పించారు.
పిరికివాళ్లు ఎప్పుడూ శాంతిని పొందలేరని ధైర్యవంతులు మాత్రమే శాంతిని పొందుతారని అమర జవాన్లను ఉద్దేశించి మోదీ పేర్కొన్నారు. వీరులను కన్న తల్లిదండ్రుల త్యాగాలు వెలకట్టలేనివని ప్రధాని పేర్కొన్నారు. జూలై తర్వాతే విద్యా సంవత్సరంపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులపై హైకోర్టులో ఈ రోజు కొనసాగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ ఆన్లైన్ తరగతులకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ఆన్లైన్ తరగతులపై కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది. ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలు తెరవద్దని కేంద్రం తెలియజేసిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రభుత్వ వాదనలపై అసంతృప్తిని వ్యక్తం చేసిన హైకోర్టు విద్యా సంవత్సరం మొదలు కాకముందే ఆన్లైన్ తరగతులను ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. ఈ అంశంపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని వ్యాఖ్యానించింది. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని న్యాయస్థానం సూచించింది. మరోవైపు విద్యా సంస్థల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ విద్యార్థుల కోసం నెల రోజులుగా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. తరగతులు జరగకపోతే విద్యార్థుల కెరీర్ స్తంభిస్తోందని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ ఎన్సీటీఈ ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు పిటిషనర్కు సూచించింది. కేంద్రం సీబీఎస్ఈ వాదనలు కూడా వింటామంటూ తదుపరి విచారణను హైకోర్టు జూలై 13కి వాయిదా వేసింది. కరోనా వైరస్ కు భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాక్సిన్ టీకాను అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే ఆగస్టు 15 నాటికి మార్కెట్లోకి విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యలో భాగంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం తెలుగు రాష్ట్రాల్లో 2 కేంద్రాలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 12 సెంటర్లను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. ఏపీలోని విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రిని ఎంపిక చేయగా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు నోడల్ అధికారిగా కేజీహెచ్ వైద్యుడు డాక్టర్ వాసుదేవ్ను నియమిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఇక్కడ పరీక్షలకు నోడల్ అధికారిగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డిని నియమించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలి తీసుకుంటున్న కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ రూపకల్పనలో ఫార్మా కంపెనీలు తలమునకనయ్యాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ టీకాపై మరిన్ని ప్రయోగాలకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా భారత్కు చెందిన మరో కంపెనీకి డీసీజీఐ అనుమతినిచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 17 కంపెనీలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. వ్యాక్సిన్లు ఔషధాల తయారీకి కేంద్రమైన భారత్ కూడా ఈ రేసులో ముందుగానే ఉందని చెప్పొచ్చు. భారత్ బయోటెక్ ఇప్పటికే మానవ ప్రయోగాలకు అనుమతి లభించగా తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన జైడస్ కాడిలా హెల్త్ కేర్ రూపొందించిన వ్యాక్సిన్కు డీజీసీఐ అనుమతి లభించింది. దేశంలో డీజీసీఐ అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్ ఇదే. తాజాగా జైడస్ కాడిలా మొదటి 2 దశల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనుంది.
దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రికవరీ రేటు 60% దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 20,000 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా 380,000 మంది కరోనా నుంచి కోలుకోగా 227,000 మంది చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య రెట్టింపుగా ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు 20,000 మార్కు దాటడం ఇదే తొలిసారి. కాగా నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ బారిన పడి 379 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 18,213కు చేరింది. రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 1,213 పాజిటివ్ కేసులు నమోదు కాగా రాష్ట వ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 18,570కి చేరింది. గురువారం కరోనాతో 8 మంది మృతి చెందగా రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 275కు చేరింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు అడవులను కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో ఆంజనేయ అరణ్యం, నరసింహ అర్బన్ ఫారెస్ట్ పార్కులను మంత్రి ప్రారంభించారు. ఆంజనేయ అరణ్యంలో కాలినడకన తిరుగుతూ సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పునరుద్దరించిన అటవీ ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్ నలువైపులా ఇతర పట్టణాలకు దగ్గరగా ఉండే అటవీ భూములను గుర్తించి వాటిలో కూడా కొంత భాగాన్ని అర్బన్ లంగ్ స్పేస్లుగా, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఎకో టూరిజం పార్కులను ప్రభుత్వం అభివృద్ది చేస్తుందని చెప్పారు. యాదాద్రి ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందుతుందన్న ఇక్కడికి వచ్చే యాత్రికులతో పాటు ఈ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో రాయగిరి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో నరసింహారణ్యం, ఆంజనేయారణ్యం, అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేస్తున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 12న సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను సంప్రదాయబద్దంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ, పోలీసు శాఖ అధికారులతో పాటు ఆలయ ట్రస్టీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏటా ఎంతో ఘనంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించే బోనాల జాతరను కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం జాతర పూజలు, బోనాల సమర్పణ ఆలయం లోపల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయ అధికారులు, పండితులు, ట్రస్టీ సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఇతరులు ఎవరిని అనుమతించబోరని, పరిస్థితులను అర్థం చేసుకుని భక్తులు సహకరించాలని కోరారు. అదేవిధంగా 13వ తేదీన రంగం కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామని, దీన్ని ప్రజలందరూ వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. జాతర వద్ద పటిష్ట భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటాన్ని ఆపి ఆత్మ నిర్బర్ భారత్ పథకం కింద దేశంలోనే తయారు చేయడానికి అవకాశాలపై నేడు రాష్ట విద్యుత్ శాఖ మంత్రులతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ పంపిణీలో నష్టాలు, డిస్కంల రుణభారాలను తగ్గించే మార్గాలను అన్వేషించడంపై కూడా చర్చించారు. పరోక్షంగా చైనా నుంచి ఈ పరికరాలను దిగుమతి చేసుకునే కాంట్రాక్టును ప్రస్తావిస్తూ కీలకమైన విద్యుత్ రంగంలో విదేశాలపై ఆధారపడడం దేశానికి క్షేమం కాదని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలను అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేసుకోగలిగామని మంత్రి వి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ధర్మాపూర్ మండలం కోడూరు, ఓబలాయపల్లి, మాన్పల్లి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ త్వరలో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తవుతుందని, మహబూబ్ నగర్ మండలంలోని పొలాలు సస్యశ్యామలమవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రైతులను మరింత చైతన్యవంతులను చేయడం కోసమే ప్రభుత్వం గ్రామ స్థాయిలో రైతు వేదికలను నిర్మిస్తుందని, తమకు కావలసిన విత్తనాలు, ఎరువులు రైతు వేదికల నుంచే పొందొచ్చునని చెప్పారు. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం.
జవాన్ల సంకల్ప బలం హిమాలయాల కన్నా ఉన్నతమైందన్న ప్రధాని సైనికుల శౌర్య పరాక్రమాల గురించి ఇంటింటా మాట్లాడుకుంటున్నారంటూ కితాబు. మోదీ లద్దాఖ్ పర్యటనపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ శాంతి కోసం చర్చలు జరుగుతున్న సమయంలో రెచ్చగొట్టే చర్యలు తగవని ప్రకటన. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం రాష్ట్రాల్లో క్లినికల్ ట్రయల్స్ కేంద్రాలను ఖరారు చేసిన ఐసీఎంఆర్, విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రుల ఎంపిక. జూలై తర్వాత విద్యా సంవత్సరంపై నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఆన్లైన్ తరగతులకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని హైకోర్టుకు స్పష్టీకరణ. దేశవ్యాప్తంగా మహిళా అక్షరాస్యతలో పురోగతి. మొదటి స్థానంలో కేరళ, రెండు మూడు స్థానాల్లో హిమాచల్, తమిళనాడు.